చాలా మందికి డబ్బులు లేక యూకేకి రాలేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టడీ వీసా, వర్క్ వీసా అండ్ ఇంగ్లీష్ టెస్ట్ ఇవేమీ లేకుండా మీరు యూకేకి రావచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే, యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా మీరు యూకేకి రావచ్చు. అండ్ ఇది అందరికీ కాదు, ఓన్లీ 3000 మెంబర్స్ ని ర్యాండమ్ గా పిక్ చేస్తారు. వేరే కంట్రీస్ యూత్ కి యూకే లైఫ్ స్టైల్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ యూత్ మొబిలిటీ వీసా స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు ఈ స్కీమ్ కి సెలెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ని తీసుకురావడానికి వీల్లేదు, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఈ వీసా అనేది యూకే లో 2 ఇయర్స్ ఉంటది. మీరు యూకే లో వర్క్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఉండాలి. మీకు 31 ఇయర్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ సేవింగ్స్ వచ్చేసి 2,50,000 రూపీస్ అయితే మీ అకౌంట్ లో ఉండాలి. అండ్ ఈ అమౌంట్ అనేది 28 డేస్ వరకు మీ అకౌంట్ లో అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మినిమం డిగ్రీ అయితే ఉండాలి అండ్ ఎలాంటి ఇంగ్లీష్ టెస్ట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండిద్దో చూద్దాం. బ్యాలెట్ 25 జూలై 1:30 PM ఇండియన్ టైమ్ లో ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో మీరు డైరెక్ట్ గా gov.uk లోకి వెళ్ళి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. లేదు అంటే మన పేజ్ ని ఫాలో అవ్వండి. gov.uk లో అప్లికేషన్ లింక్ రిలీజ్ అవ్వగానే మన పేజ్ లో పోస్ట్ చేస్తాం. మీరైతే చాలా ఫాస్ట్ గా ఉండాలి, ఎందుకంటే లక్షల్లో జనాలు అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ అయితే చాలా డౌన్ ఉంటుంది. వన్స్ మీరు లింక్ క్లిక్ చేయగానే అకౌంట్ క్రియేట్ చేసుకోమంటది, లేదు అంటే యూఆర్ ఇన్ క్యూ అని చూపిస్తుంది. వన్స్ మీ నెంబర్ రాగానే మీరు ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ మీరు UKVI అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. దీనికి మీకు డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఉంటే చాలు. వన్స్ క్రియేట్ ని క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ వస్తుంది. కొంతమంది ఏజెంట్స్ తో చేపిస్తారు, సో వాళ్ళు సమ్వన్ ఎల్స్ అని పెట్టండి, లేదా మీరే చేసే లెక్క అయితే మై సెల్ఫ్ అని క్లిక్ చేయండి. తర్వాత పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లైక్ పాస్పోర్ట్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అండ్ కంట్రీ ఆఫ్ ఇష్యూ. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అండ్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. వన్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక దానికి ఒక కోడ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక ఒక కోడ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేశాక మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. మనం పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టాం కాబట్టి పాస్పోర్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇలా మీ అప్లికేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ కాపీని అటాచ్ చేయండి. లాస్ట్ కి డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. రిజల్ట్ అనేది మెయిల్ వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యూకే. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ పే చేయాలి. అండ్ 2 ఇయర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 90,000 రూపీస్ పే చేయాలి. అండ్ టీబీ టెస్ట్ డాక్యుమెంట్ చూపించాలి, అలాగే 2,50,000 సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నట్లు చూపించాలి. ఒకవేళ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే అమౌంట్ అయితే రీఫండ్ రాదు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.